य अखिल भुवन जन्मस्थेमभङ्गादिलीले विनत विविध श्रुतिशिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् सेमुषी मुषी भक्तिरूपा पुण्ड्रैर्द्वादशभिर्युलसितम् दण्डैस्त्रिभिर्मण्डितम् काषायेण शिखोपवीतरुचिरम् दोर्मूलचक्राम्बुजम् आसीनं जलजासनैः स सुचिरम् युक्तं युक्तम् श्रीभाष्यकारं भजे। भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकम् सत्यनारायणसुतं नृसिंहगुरुमाश्रये विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षम् दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहम् प्रपद्ये వ్యాసం వశిష్ట సుఖతాతం పౌత్రమల్ ఈనాడు మనం విశేషమైనటువంటి మాఘమాసంలో అష్టమీ తిథిలోకి ప్రవేశించాం నిన్న సుప్రసిద్ధమైనటువంటి రథసప్తమి పర్వదినాన్ని మనం చక్కగా నిర్వహించుకున్నాం ఏడుకొండల వాణి యొక్క ఈ దివ్య సన్నిధిలో ఈ పరమ పావనమైనటువంటి తిరుమాడా వీధులలో శ్రీ మలయప్ప స్వామివారు శ్రీభూదేవి దేవేరులతో చక్కగా ఏడు రకములైనటువంటి వాహనాలలో చక్కగా ఊరేగుతూ మనందరినీ అనుగ్రహించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ రథసప్తమి పర్వదినాన్ని మనం ఎంతో కన్నుల పండుగగా జరుపుకున్నాం ఈనాడు అష్టమి తిథి అంటారు భీష్మ అష్టమి అని పేరు అంటే ఆనాడు యుగంలో భీష్ముడు కురుకుల పితామహుడు భీష్ముడు ఆయన మరణించినటువంటి రోజు ఈరోజు అంటే నిన్నటి నుంచి ప్రారంభించుకుని సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ఈ ఐదు రోజులలో పంచప్రాణాలను ఒక్కొక్కటిగా విడిచాడట భీష్ముడు అంతటి పరమ పావనమైనటువంటి మాసం ఈ మాసం దక్షిణాయనంలో ఆయన అంపసేయ మీద పరుండి అక్కడి నుంచి తన యొక్క ఇచ్ఛామరణం అనేటటువంటి వరం తాను ఆ జన్మ బ్రహ్మచర్యం తీసుకోవటం చేత తనకు తన తండ్రి మరణం అనేటటువంటి వర వరాన్ని ఇచ్చాడట ఎప్పుడు కావాలంటే అప్పుడే మరణించవచ్చు శరీరానికి ఎన్ని గాయములైనా ఏమైనటువంటి బాధ ఉండదు అతనికి ఆ రకంగా మరణం అనే వరాన్ని పొంది దక్షిణాయనంలో అంటే మనం చెప్పుకోవాలి అంటే డిసెంబర్ నెలలో ఆయన అప్పసై మీద పడుకుని అక్కడి నుంచి ఈ మాఘమాసం వచ్చేంతటి వరకు కూడా ఆయన రెండు నెలల పాటు అదే విధంగా అలా ఉన్నాడట ఆయన అంతటి విశేషమైనటువంటి వాడు ఎందుకని ఆయన యొక్క సంకల్ప దీక్ష ఆయన ధర్మానికి నిలబడినటువంటి మహానుభావుడుట అంతటి సత్యవ్రత నిష్ట కలిగినటువంటి వాడు భీష్మ పితామహుడు ఆయన ఈరోజు పరమ పదించినటువంటి రోజు అంటే పంచ ప్రాణములు ఉంటాయి ఇంతకుముందు మనం స్మరించుకున్నాం పది రకాలైన ప్రాణాలు ఉంటాయి పది ప్రాణ వాయువులు ఉంటాయి శరీరంలో అందులో ఐదు ప్రధానం మొదటి పదిలో మొదటి ఐదు ఐదు వాయులలో కలుస్తాయి ఈ ఐదు వాయువులలో ఒక్కొక్కటి వాయువులో ఒక్కొక్క వాయువు కలిసి ప్రధానమైన ప్రాణవాయువు ఈ నెత్తి మీద ఉన్నటువంటి శిరస్సుపై ఉన్నటువంటి సుషుమ్న అనే రంధ్రం ద్వారా బయటికి వెళుతుంది ఈ విధంగా ప్రాణ ప్రయాణం శరీరం నుంచి బయటికి జరుగుతుంది తద్వారా ఆ జీవి మరణించడం జరుగుతుంది ఆ శరీరం మృత శరీరంగా మారుతుంది అంటే విశేషమైనటువంటి ఈ మరణాన్ని కూడా భీష్మ పితామహుడు స్వేచ్ఛగా అనుభవించాడు అంటున్నారట అంతటి విశేషమైనటువంటిది అంటారు అంతేకాదు స్మృతి కౌస్తుభం అనేటటువంటి మరొక గ్రంథం ఈనాడు భీష్ముని స్మరించుకుని తర్పణాలు వదలాలిట అంతేకాదుట ఈనాడు తమ యొక్క పితృదేవతలకు పితరులకు తాతలకు ముత్తాతలకు అదేవిధంగా తమ యొక్క వంశంలో ఎవరైతే పెద్దలు పరమపతి నుంచి ఉన్నారో జ్ఞాతులు అజ్ఞాతులు వాళ్ళకి ఈరోజు తర్పణం వదుకు వదులుకోవచ్చుట సాధారణంగా అమావాస్య నాడు తర్పణాలు వదులుతారు కానీ ఈనాడు కూడా తర్పణాలు వదిలేటటువంటి అవసర అవకాశం ఉన్నది అంటున్నారు మనకి స్మృతి కౌస్తభం అనే గ్రంథం తెలియజేస్తుంది అంటున్నారు అంతేకాదు ద్వాదశి అంటారు ఏకాదశి తరువాత భీష్ముని యొక్క వ్రతం చేస్తారట భీష్మ ద్వారసి వ్రతం అంటారు నిర్ణయ సింధు అనేటటువంటి గ్రంథం తెలియజేస్తోంది ఆ రోజు ఒక సత్యవ్రత అనుష్ఠాన నిష్ఠాపరుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి మనం చక్కగా ఎంపిక చేసుకుని అతను కనుక వివాహితుడైనట్లయితే దంపతి సమేతంగా ఇంకా చూసినట్లయితే సంతానంతో సహా కుటుంబ సమేతంగా అతనికి పూజ చేయాలట పాద పూజ ఈరోజు కాబట్టి నిర్ణయ సింధు అనే గ్రంథం ఆ రహస్యాన్ని మనకి తెలియజేస్తుంది అన్నారు అంతేకాదుట ఈ భీష్మాష్టమి మన ఆంధ్రదేశంలో కాక కాకుండా ఇంకా పశ్చిమ బెంగాల్ ప్రాంతం వాళ్ళు గొప్పగా జరుపుకుంటారట ఈ వ్రతాన్ని అంటున్నారు ఈ భీష్మాష్టమి అంటే భీష్మ నిర్యాణము అనేట ఆ భీష్మ నిర్యాణం అనేటటువంటి రోజు శ్రాధము లేదా తర్పణాదులు వదలాలట ఆబ్దికాలు నిర్వహించుకోవచ్చు స్వాములను పిలిచి చక్కగా భోక్తృత్వం నిర్వహించవచ్చు అదేవిధంగా లేదా తర్పణాములనైనా వదలవచ్చు అంటున్నారు అంతటి విశేషమైనటువంటి ఈ భీష్మ అష్టమి అంటున్నారు ఇక్కడి నుంచి ఐదు రోజుల పాటు విశేషంగా ఆ భీష్ముని చేత చెప్పబడినటువంటి ఆ ఏదైతే విష్ణు సహస్రనామం ఉన్నదో దాన్ని రోజు ఈ రోజు నుంచి పఠించాలిట అంతేకాదు ఎవరైతే కనుక రోజుకి ఈ విష్ణు సహస్రనామములను ఒక రోజుకి వంద సార్లు ఎవరైతే ఆవృత్తి చేస్తారో ఇట్లా ఐదు రోజుల పాటు ఐదు వంద ఒక రోజుకి ఐదు వందల సార్లు ఆవృత్తి చేసినట్లయితే వాళ్ళకి అభీష్ట సిద్ధి కలుగుతుందిట రాబోయేటటువంటి కాలంలో ఏ రకమైన పాపాలు అంటకుండా ఉంటాయట ఒక పద్మానికి నీరు ఎట్లాగైతే కనుక అంటదో అదేవిధంగా మనకి పాపములు అంటవుట కాబట్టి విష్ణు సహస్రనామ అనుసంధానం చెయ్యాలి అంతేకాదు యావత్ మహాభారతం మొత్తం కూడా లక్ష శ్లోకాలు ఉంటే అందులో ఈ విష్ణు సహస్రనామం ఒకటి ఒక నూట ఎనిమిది శ్లోకాలతో కూడిన విష్ణు సహస్రనామం మరి ఒక ఏడు వందల శ్లోకాలతో కూడిన భగవద్గీత ఈ రెండే సారాంశం మిగతావంతా కూడా నిస్సారమైనటువంటివి ఇవన్నీ కూడా అంటే అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలే కానీ మన జీవితానికి మనకి మోక్ష యోగ్యతను కలిగించేటటువంటి విష్ణు సహస్రనామాలు అదేవిధంగా భగవద్గీత ఈ రెండింటినీ కూడా ఈ మహాభారతం అనేటటువంటి ఈ అమృత భాండం అనుగ్రహిస్తోంది అంటున్నారు మనకి పెద్దలు అంతేకాదు మహాభారత యుద్ధం దక్షిణాయనంలో జరిగింది ఆ దక్షిణాయనంలో ప్రాణాలు వదలటానికి ఆయనకి ఇష్టం లేదుట ఉత్తరాయణంలో ఎవరైతే ప్రాణాలు వదులుతారో వాళ్ళకి తెల్లదారిలో మోక్షానికి వెళ్తారట శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా తెలియజేశాడు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి తెల్లదారి ఇంకొకటి నల్లదారి ఒకటి చీకటిగా ఉంటుంది ఇంకొకటి కాంతివంతంగా ఉంటుంది కాబట్టి శుక్లకృష్ణే గతి హియేతే జగతే శాశ్వతే మతే ఏకయ యాతి అన్యయా ఆవర్తతే పునః ఏకయా యాతి అనావృత్తి ఆవృత్తి అంటే తిరిగి రావటం అనావృత్తి తిరిగి రాట అన్యయా ఆవర్తతే పునః కాబట్టి ఉత్తరాయణంలో అంటే మకర సంక్రాంతి నుంచి మరల జూన్లో వచ్చేటటువంటి మనకి దక్షిణాయన ప్రారంభ కాలం అంటారు ఈ లోపల మరణించినటువంటి వారందరికీ కూడా మోక్షం సిద్ధిస్తుంది అని శాస్త్రమర్యాద అయితే మరి వాళ్ళందరూ పాపాలు కూడా చేస్తారు కదండి పాపాత్మలు కూడా ఉండొచ్చు కదా అంటే వారి పాపం వారికి శత్రువులైన వాళ్ళకి వారి పుణ్యం వాళ్ళ మిత్రులైనటువంటి వాళ్ళకి కూడా పంచబడుతుందిట ఈ ఉత్తరాయణంలో కానీ దక్షిణాయనంలో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు లేదు మరి ఆ కాలంలో కూడా కొంతమంది మహాత్ములు మరణిస్తారు కదా వాళ్ళకి దారి లేదా వాళ్ళకి మోక్షం రాదా కొంతమంది పుణ్యాత్ములు అదేవిధంగా అనుష్ఠాన పరులు జ్ఞానులు భక్తులు ఉంటారు వాళ్ళు మరణిస్తే వాళ్ళకి మోక్షం రాదా అనే సంశయం మనం కలవచ్చు ఆ దానికని సాక్షాత్ వ్యాస మహర్షి నా ఐదు వందల ముప్పై ఐదు సూత్రాలు ఫార్ములాస్ భగవంతుని అను పొందేటటువంటి మార్గానికి సూచించే బ్రహ్మసూత్రాలను వ్రాశాడు ఆ ఐదు వందల బ్రహ్మసూత్రాలలో ఒక సూత్రం అపిచ దక్షిణాయనే అని ఒక మాట రాశాడట దక్షిణాయన కాలంలో కూడా పుణ్యాత్మలైనటువంటి వాళ్ళు మోక్షానికి వెళ్ళచ్చు అని ఆయన ఒక ఒక చిన్న సజెషన్ కూడా ఇచ్చాడు చిన్న ఒక హంసపాదు వాక్యాన్ని అక్కడ తెలియజేశాడు పదాన్ని అంటున్నారు దానికి అద్భుతమైనటువంటి వివరణ ఆ శ్రీభాష్యం అనే గ్రంథంలో భగవద్ రామానుజుల వారు అనుగ్రహించారు అదేవిధంగా శంకర భగవత్పాదుల వారు కూడా చక్కగా వారి భాష్యంలో దక్షిణాయనంలో మరణించినటువంటి పుణ్యాత్ములకు కూడా మోక్ష యోగ్యత ఉన్నది అని మనకు చక్కగా తెలియజేశారు ఇంతటి వైశిష్టం కలిగినటువంటిది అందుకనే భీష్మ పితామహుడు తన ప్రాణాలను ఒగ్గబెట్టుకొని ఉత్తరాయణం వచ్చేంత వరకు ఎదురు చూశాడట అది ఆయనకు కుదిరినది అందరికీ కుదరనటువంటి విషయం అది అంటున్నారు అంతేకాదు భీష్ముడు ఈరోజు నుంచి అంటే నిన్నటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పంచ ప్రాణ అపాన ఉదాన వ్యాన సమానములనేటటువంటి ఒక్కొక్క ప్రాణాన్ని నిదానంగా ఒక్కొక్కటి బయట విడిచాడట ఈరోజు ఏకాదశి నాడు పరిపూర్ణమైనటువంటి ఆయన మరణాన్ని పొంది ఈ శరీరాన్ని విడిచి పరమ పదానికి బయలుదేరి వెళ్ళాడు అని మనకు చక్కగా తెలియజేస్తున్నారు అంటున్నారు ఇంతటి విశేషమైనటువంటి విషయం మనకి ఇది భీష్మ నవమి భీష్మ దశమి భీష్మాష్టమి భీష్మ సప్తమి భీష్మ ఏకాదశి వరకు కూడా ఈ భీష్ముల వారి యొక్క వైభవం అంట శ్రీ మహావిష్ణువుకి ఆనాడు శ్రీకృష్ణుడుగా అవతరించాడు ఆయన ఆ అవతరించినటు శ్రీకృష్ణ పరమాత్మకి బాగా ఇష్టమైనటువంటి భక్తులలో ప్రధానమైనటువంటి వాడుట భీష్ముడు అర్జునుడు ద్రౌపది అదేవిధంగా విదురుడు అక్రూరుడు కుంతీదేవిట వీళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన వాళ్ళు మహాభారతంలో మిగతా కొంతమంది కూడా పొందారు ఎవరు వాళ్ళు ఆ కంసుడు శిశుపాలుడు అదేవిధంగా కం చాణూరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ అయితే కనుక ఈ భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు స్వామి యొక్క గుణాలకు ఓడి ఆయనకి లొంగారట అంటే వీళ్ళందరూ గుణజీతులు అంటారు స్వామి యొక్క కళ్యాణ గుణాలను తెలుసుకుని ఆయనకు దగ్గరైన వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా స్వామి యొక్క బాణాలకు ఓడి స్వామి దగ్గరికి చేరారట గుణజితులు బాణజితులు అంటుంది మనకి శాస్త్రం అంటే స్వామితో వ్యతిరేకించినప్పటికీ కూడా వాళ్ళు స్వామి దగ్గరికి చేరారట స్వామిని అనుకూలంగా ఉండి స్వామితో చేరిన వాళ్ళు వీళ్ళు అని మనకి పెద్దలు తెలియజేస్తారు వ్యాఖ్యానాలలో ఇంతటి విశేషమైనటువంటిది ఈనాటి ఈ భీష్మ అష్టమి భీష్ముడు దేనికి నిదర్శనం అంటే పట్టుదలకి నిదర్శనం ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలి మాట ఇవ్వకూడదు ఇస్తే దాని మీద నిలబడాలి అనేటటువంటి దాన్ని ఆ జీవనం కూడా నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడు తద్వారా తాను ఎన్నో అపఖ్యాతులు అవమానాలు శాపములు పొందినప్పటికీ అవన్నిటినీ ఆయన లెక్క చేయలేదుట మహాత్ములైనటువంటి వాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినాను వాటిని లెక్క చేయరు వారి యొక్క మాట ఎందు ఉండేటటువంటి నిశ్చతల నిశ్చలతను వాళ్ళు నిలబెట్టుకుంటారట అంతటి వైభవం కలిగినటువంటి ఈ భీష్మ అష్టమి అంటున్నారు ఈరోజు చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ విశేష ఫలప్రదం అంటున్నారు మనకి ఈ విధంగా మనం ఈనాటి మాసవైశిష్యంలో ఆయన యొక్క వైభవాన్ని చక్కగా స్మరించుకున్నాం ఇక ఈనాటి మన యొక్క నిత్యానుసంధానమైనటువంటిది ఈ బ్రహ్మాండ పురాణం ఈ బ్రహ్మాండ పురాణం మనం గురించి తెలుసుకుంటున్నాం అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అనుకుంటున్నాం ఆ పదానికి అర్థం ఎంతమందికి తెలుసు ఏమిటి అనంతకోటి ఇన్ఫినిటీ అంది ఆంగ్ల భాషలో ఇన్ఫినిటీ అంటారు వాళ్ళు చెప్పలేక ఆ యొక్క అక్షర పదాన్ని పెట్టి వదిలేశారు కానీ ఇక్కడ మనం చెప్తున్నాం అనంతకోటి బ్రహ్మాండం అంటే ఏమిటో ఒక్కొక్క ప్రాంతానికి ఒక బ్రహ్మగారు అధిపతి అది అండాకారంలో కనబడుతుంది కాబట్టి బ్రహ్మ అండం అన్నాం ఈ బ్రహ్మాండంలో ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఆరు భూలోకం ఒకటి మొత్తం పద్నాలుగు లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం అందులో ఊర్ధ్వలోకాలకి ఒక లోకం ఒక రకమైనటువంటి నామకరణం మధ్యలోకం భూలోకం అధోలోకాల పాతాళాలది పాతాళాది ఈ రకంగా ముల్లోకములు అని చెప్పబడుతున్నాయి ఈ ఈ మొత్తం అంతా కలిపి ఒక బ్రహ్మాండం దీనికి ఒక బ్రహ్మగారు అధిపతి ఈయన కొంతకాలం ఉంటాడు ఆయనకు కూడా పగలు రాత్రి అదేవిధంగా సంవత్సరము నెల సంవత్సరము వంద సంవత్సరాలు వాయు ప్రమాణం ఆయనకి ఉంది ఆయన పని అయిపోగానే ఆయన వెళ్ళిపోతాడు మరొక బ్రహ్మ వస్తాడు అట్లా ఇప్పుడు మనం మొదటి బ్రహ్మగారి యొక్క రెండవ యాభై ఏళ్ళ రోజుల్లో ఉన్నాం యాభై ఏళ్ళు గడిచిపోయినాయి మొదటి బ్రహ్మగారికి ద్వితీయ పదార్థంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం అంతటి వైభవం కలిగినటువంటిది బ్రహ్మాండం అందులో మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం జంబూ ద్వీపం పలక్ష కరౌంచ కుష శాఖ శాల్మల పుష్కర ద్వీపం లేనేటటువంటి ఏడు విశేషమైన ద్వీపాలు ఉన్నాయి అంతేకాదు లవణ ఇక్షు సుర సర్పి దది ఘృత క్షీర శుద్ధోదకాహ అని ఏడు మహాసముద్రాలు ఏడు ద్వీపాలు ఏడు మహాసముద్రాలు మళ్ళీ అందులో జంబూ ద్వీపం చాలా పెద్దది ఒక్కొక్క ద్వీపము మరొక ద్వీపం కన్నా రెండు రెండు రెట్లు పెద్దగా ఉంటుంది అంటది విలక్షణమైనటువంటిది ఈ బ్రహ్మాండం ఈ బ్రహ్మాండంలో ఎన్నో ఉన్నాయో మనకు తెలియాలి మన ఇంట్లో ఏవేవి ఎక్కడ ఉన్నాయో మనకి తెలియదు అలాంటిది బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉందో మనకి మహర్షి తెలియజేస్తున్నారు అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అంటున్నారు నిన్న మనం ద్వీపం వరకు గురించి స్మరించుకున్నాం ఈరోజు ప్లక్షద్వీపం తర్వాత అత్యంత పెద్దదైనటువంటి మరొక ద్వీపం రెండు రెట్లు వైశాల్యం కలిగినటువంటి ద్వీపం శాల్మలి ద్వీపం ఈ శాల్మలి ద్వీపం యొక్క వైభవాన్ని మనకి చక్కగా తెలియజేస్తున్నారు తృతీయం వక్ష్యామి श्याल्मलं द्वीपमुत्तमं श्याल्मलेन समुद्रस्तु द्वीपेनेक्षुरसोदकेन वै प्लक्षद्वीपस्य विस्त्वा विस्तारान् द्विगुणेन समावृतः तत्रापि पर्वताः सप्त विज्ञेयाः रत्नोदकाः प्लक्षद्वीपं तर्वात శాల్మల ద్వీపం గురించి చెప్తున్నారు అన్నారు మూడవది ఈ శాల్మల ద్వీపం కూడా అట ఈ శాల్మల ద్వీపంలో ఉండేటటువంటిది మొట్టమొదట లవణ సముద్రం తర్వాత యుక్షు ఆ తర్వాత సుర సుర అంటే కనుక మద్యం సారాయి అంటాం ఆ మద్యం అనేటటువంటి దాంతో కూడి ఉన్నటువంటి సముద్రంతో ఉంటుందిట ఈ ద్వీపం మద్యం అనే సముద్రం ఉందా అండి అంటే ఉన్నది అది ఎట్లా నమ్మాలి మనకి తెలియదు కదా మనం కనపడలేదంటే మనం నమ్మలేమంటానికి లేదు మనకి కనపడకపోతే నమ్మము అనేదానికి లేదండి మనకి తెలియలేదు తప్ప లేదు అంటానికి లేదు ఏది ఏది లేకుండా ఏ పేర్లు ఉండవు పేరు లేనిది ఇలా ఫలానా పేరున్నది లేదు అని ఎక్కడన్నా చూపించండి ఏదన్నా మనం చూపించలేము పేరుంది అంటే ఉన్నదని అర్థం మనం చూడలేము అనేటువంటిది సామాన్య అర్థం కాబట్టి ఈ లవణ సముద్రం ఉప్పు సముద్రం ఎలాగైతే ఉన్నదో అలాగే సారాయి సముద్రం మధ్య సముద్రం కూడా ఉన్నది చెరుకు రసంతో ఉన్న సముద్రం కూడా ఉన్నది ఈ ప్లక్ష ద్వీపం వాళ్ళందరి యొక్క శరీరాలు చెరుకు వాసన చెరుకు రసం వాసన వస్తూ ఉంటాయి వాళ్ళందరికీ ఈ సారాయి సముద్రంలో కూడా కొంతమంది జనపదములు మనుషులు ఉన్నారు వాళ్ళ శరీరాలు కూడా ఈ మద్యం వాసన వస్తుంటాయి మనకి మన చుట్టూ ఉన్నది లవణ సముద్రం మన శరీరం ఉప్పు వాసన వస్తుంది ఎంత నిజమో అది అంతే నిజము కాబట్టి తత్రాపి పర్వత సప్త ఈ శాల్మల ద్వీపం చుట్టూరా కూడా ఏడు మహాపర్వతాలు ఉన్నాయి అండి ప్రతి ద్వీపంలో కూడా కొన్ని మహాపర్వతాలు వాటికి కొన్ని ఉప పర్వతాలు మళ్ళీ వాటి చుట్టూల విశేషమైన సరస్సులు ఆ సరస్సులలో ఏర్పడినటువంటి విశేషమైనటువంటి నదులు ఆ నదుల ద్వారా ఏర్పడిన అందమైనటువంటి ఆరామములు తోటలు ఉద్యానవనములు అదేవిధంగా అడవులు ఆ ప్రాంతంలో నివసించేటటువంటి జంతువులు ఫలవృక్ష జాతులు ఇవన్నీ ప్రతి ద్వీపంలో కామన్గా వస్తూ ఉంటాయి అనూచానంగా వాటన్నిటిని గురించి మనం చక్కగా స్మరించుకుందాం కాబట్టి రత్నాకరాస్తానద్య తేషాం వర్షేషు సప్తషు ప్రథమ సూర్య సంకాస కుముదో నామ పర్వత ఇప్పుడు శాల్మలి ద్వీపంలో ఉండేటటువంటి ఏడు విశేషమైనటువంటి పర్వతాల గురించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు కాబట్టి ఈ శాల్మలి ద్వీపం ఎంత ఉంటుందిట దీనికి ముందు ఉన్నటువంటి ప్లక్ష ద్వీపం కన్నా రెండు రొట్లు పెద్దది వైశాల్యంలో శాల్మలి ద్వీపం ప్లక్ష ద్వీపం కన్నా పెద్దది అంటున్నారు అంతేకాదుట ఈ శాల్మలి ద్వీపంలో ఉండేటటువంటి పర్వతాలలో అనేకమైన ఔషధాలు ప్రతి పర్వతంలో దివ్య ఔషధాలు అదేవిధంగా దివ్యమైనటువంటి ధాతువులతో కూడిన వృక్షాలు ఉండనే ఉంటాయి అది అన్నిట్లో కూడా సమానమైనటువంటి విషయమే అంతేకాదుట ప్రతి పర్వతంలో కూడా ఏడు అనే సంఖ్య ఎందుకున్నది ఏమో అది ఎవరికి తెలియదు ఆ భగవానుడిగా తెలియాలన్నారు ప్రతి ద్వీపంలో కూడా ఏడు పర్వతాలే ఉంటాయా కొన్ని చోట్ల ఎనిమిది ఉండొచ్చు కదా అని అంటే అది భగవాను యొక్క నియమనం అలా ఉంటుందట ఆయన యొక్క కట్టుబాటు అది మన ఇంట్లో ఈ గదిలో ఇవి ఇక్కడే ఉండాలి ఈ గదిలో ఇవి ఇక్కడ ఉంచుకోవాలి ఆ గదిలో అవే ఉండాలి మనం ఎలాగైతే ఏర్పాటు చేసుకుంటామో ఇక్కడ ఇవే ఎందుకు ఉండాలి అనే ప్రశ్న ఎవరికీ రాదు అదేవిధంగా భగవాను యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఈ ద్వీపాలలో ఈ బ్రహ్మాండాలలో ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో ఆయన ఇష్టం అదంతా కూడా అట్లా ప్రతి ద్వీపంలో కూడా ఏడు ఏడు పర్వతాలు ఉంటాయట అట్లా ఇక్కడ కూడా ఏడు ప్రధానమైనటువంటి పర్వతాలు ఉన్నాయి అంటున్నారు అందులో మొట్టమొదటి పర్వతం పేరు కుముద పర్వతం రెండవ పర్వతం పేరు ఉత్తమ పర్వతం మూడవది వలాహక పర్వతం నాలుగు ద్రోణ పర్వతం ఐదు కంకమ పర్వతం ఆరు మహిష పర్వతం ఏడు కకుత్మంత పర్వతం అని ఆ పర్వతాల గురించి మనకి చక్కగా తెలియజేస్తున్నారు ఏ ఉన్నా ఈ పర్వతాలలో ఉండే రహస్యాలు ఏమిటి అని అంతేకాదుట ఈ శాల్మల ద్వీపం అనేటటువంటిది సూర్యకాంతితో సమానమైనటువంటి తేజస్సు ఉంటాయట పర్వతాలలో విశేషమైనటువంటి తేజస్సు ఆ పర్వత శిలలలో ఉండేటటువంటి ఆ వ వై ఆ వైశిష్ట్యం ఏంటంటే సూర్యకాంతితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ పర్వత శ్రేణులు అని మనకి తెలియజేస్తున్నారు మనకి కూడా చక్కగా ఈ తిరుమల పర్వతాలలో నుంచి మనం కింద నుంచి పైకి వచ్చేటప్పుడు పైనుంచి కిందకి వెళ్ళేటప్పుడు చూస్తుంటే ఎంతో మనోరంజకంగా ఉంటాయి ఆ పర్వతాల యొక్క కూర్పు వాటి యొక్క ఏర్పాటు ఎంత అద్భుతంగా ఉంటుందో అక్కడే ఉండి మనం అనేకమైన ఫోటోలు దిగుతూ ఉంటాం ఎందుకని ఆ మనోరంజకమైన ఒక్కసారి ఇక్కడ దిగుదాం ఒకసారి ఇక్కడ ఆగుదాం అని ఎందుకు అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ వైభవం అలా ఉంటాయి పర్వతాల యొక్క వైభవం ఒక సామాన్యమైన పర్వతాల విషయం ఎలా ఉంటే మరి ఆ మిగిలిన ద్వీపాలలో ఎంతెంత గొప్పతనం ఉంటుంది అక్కడికి వెళ్ళలేము మనం కనీసం ఒక ఫోటో కూడా తీసుకోలేము అందుకని ఇక్కడ మనకి వ్యాసమహర్షి తెలియజేస్తున్నాడు అంటున్నారు ద్వితీయ పర్వత శాత్ర ఉత్తమో నామ విశ్రుత ఇందులో మొదటి పర్వతమైనటువంటి కుముద పర్వతం చాలా గొప్పదిదండి చాలా పెద్దదిట ఆకాశాన్ని తాగేటటువంటి శిఖరాలు ఉంటాయట కాంతి విషయంలో సూర్యుని కాంతితో పోటీ పడుతున్నాయా అన్నంతట గొప్పగా ఉంటాయట ఈ శిఖర ప్రాంతానికి చక్కగా నాలుగు దిక్కులలో కూడా చక్కగా అందమైనటువంటి జలప్రవాహాలు ఉంటాయట పర్వతాలలో నుంచి వచ్చేటటువంటి జల ప్రవాహాలు చూడటానికి రెండు కళ్ళు చాలా వాటర్ ఫాల్స్ ఆ సౌందర్యం మనం ఎంతసేపు మనం అక్కడ నుంచునా ఆ అందాన్ని మనం చూస్తూ ఉండటం తప్ప మనం అక్కడి నుంచి కదలబుద్ధేది మన మనస్సుని కట్టేస్తుందిట అంతటి అందమైనటువంటి ఆ జలపాతాలతో కూడినటువంటి విశేషమైన పర్వతం ఆ మొదటిదైనటువంటి కుముద పర్వతం అంటున్నారు ద్వితీయ పర్వతశ్చాతీ ఉత్తమో నామ విశృత హరిత హరితాలమయై శృంగై दिवमावृत्य तिष्ठति तृतीयः पर्वतस्तत्र वराहक इति श्रुतः जात्यञ्जनम जात्यञ्जनमयैः श्रृङ्गैः दिवमावृत्य तिष्ठति चतुर्दः पर्वतो द्रोणो यत्र सा वै महौषधिः विशल्यकरणे चैव मृतसञ्जीवनी तथा कङ्कस्तु पञ्चमस्तत्र పర్వత సుమహోదయ ఆ తర్వాత రెండవ పర్వతమైనటువంటి ఉత్తమం అనేటటువంటి మరొక పర్వతం గురించి చెబుతున్నారు ఇది చాలా విశేషమైనటువంటి పర్వతం అంటాయి ఈ ఉత్తమ పర్వతం అనేటువంటిది ఇక్కడ హరితాలమయములైనటువంటి విశేషమైనటువంటి శిఖరాలతో శృంగములతో ఆకాశం వరకు వ్యాపించి ఉండి మనో ఆహ్లాదకరంగా ఉంటుందట ఈ పర్వత ప్రాంతం అంటున్నారు ఈ పర్వత ప్రాంతంలో విశేషమైనటువంటి జాతులు ఉంటాయట మనం ఎక్కడా చూడలేనటువంటి విశేషమైనటువంటి వర్ణములు కలిగినటువంటి పక్షి జాతులట వాటి యొక్క కిలకిల రావములు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయట ఆ పక్షుల యొక్క కూతలు వింటుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటున్నారట ఆ తర్వాత మూడవది వలాహక పర్వతం అంటున్నారు అది ఆ వలాహ పర్వతం అనేటటువంటిది అత్యంత విశాలమైనటువంటి శిఖరాలు ఆ శిఖరాలట వలయాకారంలో ఉంటాయిట రౌండ్గా ఉంటాయి ఆ శిఖరాలన్నీ కూడా ఎత్తుగా ఉండి ఇలా రౌండ్గా ఉంటాయట ఆ శిఖరాలన్నీ కూడా వాటి మీద ఆ నీరు వర్షపు ఆకాశంలో నుంచి వర్షపు నీరు పడ్డప్పుడు అది చింది ఆ కింద పర్వత ప్రాంతంలో పడినప్పుడు ఉండేటటువంటి ఆ సౌందర్యం ఎంతో గొప్పగా ఉంటుందిట అదంతా కూడా వ్యాస మహర్షి ప్రత్యక్షంగా దర్శించాడు ఆయన అందుకుని ఆయన దర్శించిన దాన్ని మనకి తెలియజేస్తున్నాడు కాబట్టి ఇది దీనికి కాలాంజనం అనేటటువంటి పేరుంది పర్వతం అంజనం అంటే కాటుక కాలాంజనం అంటే కనుక జాతివాచకం అంటారు అందమైనటువంటి కాటుక పెట్టుకున్నటువంటి కన్ను ఎలా ఉంటుందో కాటుక ఎవరు పెట్టుకుంటారు స్త్రీలు పెట్టుకుంటారు ఏ కన్నుకైతే కాటుక ఉంటుంది ఆ కన్నే స్త్రీ కన్ను అంటుంది మనకి శాస్త్రం మానవ శాస్త్రం అని ఒకటి ఉన్నది మనిషి యొక్క సౌందర్యాన్ని వివరించిన ఒక శాస్త్రం కూడా ఉన్నది అందులో పురుష లక్షణాలేంటి స్త్రీ లక్షణాలేంటి వర్ణిస్తారు అందులో వర్ణిస్తూ విశాలమైనటువంటి జడ కలిగినటువంటిది పొడవైనటువంటి కేశపాసములు కలిగినది కంటికి కాటుక పెట్టుకునేది నుదుట బొట్టు ఉండేటటువంటిది అదేవిధంగా చక్కనైనటువంటి చిరునవ్వు కలిగి ఉండేది స్త్రీ అని వర్ణిస్తారు అక్కడ కాబట్టి కాటుక లేని కళ్ళు స్త్రీ కళ్ళు కాదు అవి ఏం కొళ్ళో మనం చెప్పడానికి కూడా అవి లేదు ఎందుకని చెప్తున్నారంటే ఇక్కడ అంజనం జాత్యంజనం అందమైనటువంటి జాతి కాటుక పెట్టుకున్నటువంటి ఆ సౌందర్యం ఎలా ఉంటుందో అలా ఉంటుందట ఈ పర్వతం అంతా కూడా రౌండ్గా ఉంటాయట ఈ పర్వతాలన్నీ కూడా నల్లనైనటువంటి ఆకారంలో ఉంటాయండి పర్వతాలు ఎక్కడైనా ఎర్రగా ఉంటాయి నల్లని పర్వతాలు కూడా ఉంటాయా అంటే ఏ ఉన్నాయి ఇక్కడ అంటున్నారు అంతటి విశేషమైనటువంటిది ఈ మూడవ పర్వతమైనటువంటిది అంటున్నారు వలాహకం అనేటటువంటి పర్వతం అంత గొప్పది ఇక నాలుగవది ద్రోణం అనేటటువంటి పర్వత ఈ ద్రోణ పర్వతంలో అనేక ఔషధాలు ఉంటాయట విశేషమైన ఔషధాలుట ఇక్కడ ఉండేటటువంటి ఈ జంతువులు ఈ ఔషధ వృక్షాలను అక్కడ ఉండేటటువంటి ఆ పత్రములను భుజించి దీర్ఘాయిష్ణు కలిగి ఉంటాయి ఇక్కడ ఉండేటటువంటి జంతువులు అంటున్నారు ఇక ఐదవ ఇక్కడ ఈ ద్రోణ పర్వతంలోనే విశల్యకరణి మృత సంజీవని అనే ఔషధాలు కూడా ఉన్నాయట ఇవే ఔషధాలు మొదటిదైనటువంటి జంబూ ద్వీపంలో ఉన్న హిమాలయ ద్వీపంలో కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఆ పర్వతాలు కాబట్టి విశల్యకరణి మృత సంజీవని అనేటటువంటి రెండు పేర్లు కలిగినటువంటి దివ్య ఔషధ వృక్షాల గుంపులు గుంపులు సమూహాలు ఈ పర్వతంలో ఉన్నాయి అంటున్నారు ఇక ఐదవ పర్వతం పేరు కంక పర్వతం అంటారు ఇది చాలా ఎత్తైనటువంటిదిట వీటి యొక్క ఆ ఆ శిఖరాలు ఈ ఈ పర్వత ప్రాంతంలో ఉండేటువంటి వృక్షాలతో పోటీ పడుతు ఉంటాయట సాధారణంగా వృక్షాలు పొడవైన వృక్షాలే ఉంటాయట ఈ ప్రాంతంలో ఏ వృక్షము కూడా వెడల్పుగా విస్తరించట వీటి యొక్క కాండములు సన్నగా పొడవుగా ఉండి పర్వతాలు వృక్షాలు పోటీ పడతాయి అంత అందంగా ఉంటాయి ఈ ప్రాంతము అంటున్నారు మనకి కాబట్టి అంతటి విశేషమైనటువంటిది అనేక రకములైనటువంటి పుష్పాలట దాదాపు అరవై ఆరు రకములైన పుష్పాలు పుష్ప వృక్షాలు ఇక్కడ ఉంటాయిట అన్ని వృక్షాలు కూడా పొడవుగా పెరిగి ఉంటాయిట అందులో దాదాపు సగభాగం వృక్షాలు సుగంధ వృక్షాలుగా ఉంటాయిట ఇంతటి విశేషమైనటువంటి ప్రాంతం ఈ కంక పర్వత ప్రాంతం అంటున్నారు షష్ఠస్థు పర్వతస్తత్ర మహిషో మేఘ సన్నిబ यस्मिन्सु अग्निः निवसति महिषो नाम वारिजः सप्तमः पर्वतस्तत्र ककुद्मान् ककुद्मान्नामभाष्यते तत्र रत्नान्यनेकानि स्वयं रक्षति वासवः प्रजापतिमुपादाय प्रजाभ्यो विधिवत् स्वयम् इत्येते पर्वताः सप्त శ్యాల్మలో మణిభూషణ ఇక ఆరవ పర్వతమైనటువంటిది మహిష పర్వతంట ఈ మహిష పర్వతం మేఘాలకు నిలయమైందిట దట్టమైనటువంటి మేఘాలు అంటే కుంభవృష్టిని కురి కురిపించేటటువంటి మేఘాలు ఈనాడు మనం చెప్పుకునేటటువంటి క్యుములో నింబస్ అనే మేఘాలు అవి స్వతసిద్ధంగా సిద్ధంగా అక్కడ అంటే ఒక దుక్కి కాదుట మూడు దుఃఖీల వర్షంట మూడు దిక్కులు అంటే కుంభవృష్టి ఆపకుండా ఒక ఐదారు గంటల పాటు కుంభవృష్టి పడుతూనే ఉంటుంది ఒక అరగంట పడితే మనకి ఒక నగరం కొట్టుకుపోతుంది అటువంటి వర్షాలు ఇక్కడ అక్కడ అట్లా ఉండదుట కుంభవృష్టిట ఆరేసి గంటల పాటు పడుతుంటాయట భారీ వర్షాలు బలమైనటువంటి మేఘాలుట ఆ మేఘాలు ఈ పర్వతాలకి తగులుకొని భారీ వర్షాలు కురుస్తుంటాయట చక్కనైనటువంటి ఆ ప్రకృతి సౌందర్యంతో ఆ మేఘాలు ఆ పర్వతాలు వృక్షాలు మనం కూడా చూస్తుంటాం మన తిరుమలలో ఉండేటటువంటి వైభవం ఇక్కడ చాలా కొద్దిగా ఉంటుంది అక్కడ విశేషంగా ఉంటుంది ఆ వైభవం అంటున్నారు కాబట్టి అంతటి దట్టమైనటువంటి వర్షాన్ని కురిపించేటటువంటి దట్టమైన మేఘాలతో కూడి ఉన్నటువంటి ఆ మహిష పర్వతం అంటున్నారు ఇక ఏడవది కకుమంత పర్వతం ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ ఏడు పర్వతాలలో కూడా జన సాంద్రత ఉండదు ఎక్కువగా మనుషులు నివసించలేరట ఈ ప్రాంతాల్లో ఈ చిట్ట చివరిదైనటువంటి కకుద్మంత పర్వత ప్రాంతంలో మాత్రమే జనపదములు అంటే జనావాసాలు ఉన్నాయి కొంతమంది మనుషులు మాత్రమే అక్కడ జీవించగలరట ఎక్కువ మంది కూడా ఉండలేరట ఈ ముందు చెప్పబడినటువంటి ఈ ఏ ఆరు పర్వత ప్రాంతాల్లో దేవ గంధర్వ సిద్ధ సాత్వక కిన్నెర అదేవిధంగా చారణ అప్సరసాది వాళ్ళ దేవతా గణాలందరూ కూడా హాయిగా తిరుగుతూ ఉంటారా ఆ పర్వత ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకి పిక్నిక్ స్పాట్స్ పార్క్ మనం ఈ రోజుల్లో ఉద్యానవనాలు సాయంత్రం హాయిగా ఆహ్లాదంగా అలా మనం కాసేపు పార్క్కి వెళ్ళొచ్చి కూర్చుని ఉంటాం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అట్లా దేవాదులు అందరూ కూడా ఆ ఊర్ధ్వలోకాల నుంచి ఈ భూలోకంలో ఉండే ఈ శాలమల ద్వీపానికి వస్తారు రండి కాసేపు హాయిగా అక్కడ విహరిస్తారు అక్కడ మనుష్య సంచారం ఉండదు కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అంతటి విశేషమైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతం అయితే ఈ ఏడోదైనటువంటి కక్కుద్మంత ప్రాంతంలో కూడా దేవాదులు సంచరిస్తారట దేవాది కొన్ని గణాలు ఉన్నప్పటికీ వాళ్ళు మనుష్యులకి కనపడారుట అక్కడ కూడా కొన్ని మనుష్య జాతులు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఇంత విశిష్టమైనటువంటిది ఈ శాల్మలి ద్వీప ప్రాంతం అంటున్నారు ఇక ఈ ద్వీపంలో మనం పర్వతాలు చెప్పాం ఈ పర్వతాల ప్రాంతంలో ఉండేటటువంటి ద్వీప వర్షముల గురించి మనం స్మరించుకోవాలి అన్నారు ఇక్కడ వర్షములంటే కొన్ని వేల యోజనాల ప్రాంతం జనసంచార ప్రాంతం గురించి చెప్తున్నారు తేషాం వర్షాన్ని వక్ష్యామి సప్తవైతు వైతు శుభాని వై కుముదస్మృతం శ్వేతం ఉత్తమస్యోహితం వలాహకస్ జీమూతం ద్రోణస్య హరితం స్మృతం కంకస్య కంకస్ వైద్యం నామస్య మానసం కకుదహ సుప్రదం నామ సప్తైతాని తు సప్తధ ఏడు పర్వతాలలో కూడా ఏడు విశేషమైనటువంటి ద్వీపాలు ఉన్నాయి వాటి పేర్లు మనం ఒకసారి చక్కగా ఇప్పుడు స్మరించుకోవాలి మొట్టమొదట కుముద పర్వతానికి శ్వేతపు శ్వేతము అనే పేరుతో ఒక వర్షం ఉన్నదిట అంతేకాదు ఉత్తమ పర్వతానికి లోహితమనే వర్షం బలాహ వలాహక పర్వతానికి జీమూతం అనేటటువంటి వర్షం ద్రోణానికి హరితం అనేటటువంటి వర్షం కంగ పర్వతానికి వైద్యుతం అనేటటువంటి వర్షం మహిష పర్వతానికి మానసం అనేటటువంటి వర్షం కకుత్వం అనేటటువంటి పర్వతానికి సుప్రదం అనేటటువంటి ప్రాంతము ఇలా ఏడు పర్వతములకు ఏడు ప్రాంతములు ఉన్నాయి అని మనకి తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ ప్రాంతాలలో ప్రవహించేటటువంటి విశేషమైనటువంటి నదులు ఆ నదులేమిటో మనకి తెలియజేస్తున్నారు వర్షాణి పర్వతాశైవ నది స్తేషు నిబోధత ఎంత చక్కగా వర్ణిస్తున్నారో చూడండి వ్యాస మహర్షి తన యొక్క దివ్య జ్ఞానంతో అన్ని విషయాలు పూసగుచ్చినట్టుగా ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి వినేటటువంటి శ్రద్ధ ఆసక్తి మనకు ఉండాలి కానీ ఎన్నెన్ని ఉన్నాయో విషయాలు ఇందులో మనకి అంటున్నారు జ్యోతి శాంతిస్తధా తుష్ట శుక్రం బియోమని నివృత్తి సప్తమీ తాసాం ప్రతివర్షంతు స్మృతీపస్రఖ్యాఖ్యాతు శక్నవ ఇన్ని ప్రకీర్తి సమస్తమైన పర్వతాలలో ఉన్నటువంటి వర్షాలలో విశేషమైనటువంటి నదులు ఉన్నాయట అందులో ఒక్కొక్క పర్వతంలో ఒక్కొక్క రకమైనటువంటి ద్వీపం ఒక్కొక్క వర్షమైన వర్షం ఆ ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క విశేషమైనటువంటి నదీ ప్రాంతం అందులో మొదటది జ్యోతి అనేటటువంటి నది రెండవది తుష్ట మూడవది శాంత నాలుగవది చంద్ర ఐదవది శుక్ర ఆరు విమోచని ఏడు నిర్వృతి అనేటటువంటి పేర్లతో ఏడు నదులు విశేషంగా ఈ ద్వీప ప్రాంతాలలో ప్రవహిస్తున్నాయి అంటున్నారు మనకి వాటి యొక్క అంతేకాదుట వీటికి అనేకానేకములైనటువంటి వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉపనదులు ఉన్నాయట చిన్న చిన్న ప్రవాహాలు ఈ చిన్న చిన్న ప్రవాహాలు ఎన్ని అని చెప్పటానికి కూడా మనకి వీలు కాదు అంటున్నారు మనకి ఇక్కడ వ్యాసమహాముని కాబట్టి వీటన్నిట్లో కూడా విశేషమైనటువంటి నదులు ఉన్నాయి చిన్న చిన్నవి అంటున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఇంకా విశేషమైనటువంటి శాల్మల వృక్షం అనేటటువంటి ఉన్నదిట ఈ శాల్మల ద్వీపంలో గొప్పదైనటువంటి శాల్మలి అనేటటువంటి ఒక వృక్షం ఉన్నదిట ఈ శాల్మలి వృక్షం యొక్క కారణంగా ఇక్కడ శాల్మల ద్వీపం అనే పేరు వచ్చింది అంటున్నారు ఈ సముద్రం ఈ ప్రాంతం చుట్టూరా ఈ ద్వీపం చుట్టూరా ఉండేటటువంటి సముద్రం సారాయి సముద్రం మద్య సముద్రం అంటారు వైన్ మద్యం అంటాం కదా ఆ సముద్రం ఉందిట అక్కడ ఉండేటటువంటి చిట్ట చివరిదైనటువంటి కకుద్మాన్ అనేటటువంటి ద్వీపంలో ఉండేటటువంటి మనుషులు అక్కడ ఆ సారాయి ఆ మద్యాన్ని సేవిస్తూ అదే జీవనాధారంగా గడుపుతూ ఉంటారట వీళ్ళందరూ కూడా అల్పాయుష్కులుగా ఉంటారట అంతేకాదుట ఈ చిట్ట చివరి ద్వీపంలో ఉంటారట వీళ్ళందరూ పర్వత ప్రాంతంలో వాళ్ళందరూ అల్పాయుష్కులుగా ఉంటారట అనేక రకములైనటువంటి వ్యాధులతో బాధపడుతూ వాళ్ళు అల్పాయుష్లుగా మరణిస్తారట ఈ ప్రాంతంలో ఎందుకని ఆ మద్య సేవనం చేత శరీరం నాశనమై శరీరం అంతా కూడా రంధ్రాలు పడతాయట వాళ్ళు అందుకనే వాళ్ళందరికీ రంధ్రులు అని పేరుటండి ఈ ప్రాంతంలో వాళ్ళకి రంధ్రులు అంటారు వాళ్ళందరూ శరీరానికి రంధ్రాలు పడతాయట వాళ్ళకి కేవలం వాళ్ళకి ఇంకేం దొరకవు అక్కడ ఈ సారాయి దప్ప ఇంకేమీ దొరకదు వాళ్ళకి అవి త్రాగటం చేత త్వరగా అనారోగ్యం పాలై త్వరగా చనిపోతారట అల్పాయుష్కులై ఉంటారు అంటున్నారు అంతటి గొప్పదైనటువంటిది ఈ శాల్మలి ద్వీపం అంటున్నారు ఆ తర్వాత ద్వీపం యొక్క వైభవాన్ని మనకి వర్ణించబోతున్నారు ఈ ద్వీపం ఈ సప్త ద్వీపాలలో నాలుగవదైనటువంటి ద్వీపం కుశద్వీపం ప్రవక్ష్యామి చతుర్ధంతు సమంత సప్తైవ జగస్త వర్ణ్యమానాన్ని బోధత కుశద్వీపే విజ్ఞేయ పర్వతో మందర స్మృత ఇది అపాం మందరో నామరణాదారణాయం ఈ కుషద్వీపంలోనే విశేషమైనటువంటి మందర పర్వతం ఉందిట ఈ మందర పర్వతం కాకుండా ఇంకా ఏడు రకాల పర్వతాలు ఉన్నాయి ఈ ద్వీపంలో అందులో అత్యంత సుప్రసిద్ధమైనటువంటిది మనందరం కూడా స్మరించుకునేటటువంటి మందర పర్వతం ఉందిట మందర పర్వతం గురించి తెలుసా ఎవరికైనా అంటున్నారు ఏమిటి మందర పర్వతం యొక్క వైభవం ఆనాడు కురతయుగ ఆరంభంలో ఆ క్షీరసాగర మథనం అప్పుడు ఆ పాలసముద్రాన్ని చిలకటం కోసం భగవానుడైన శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో తీసుకురాబడినదే ఈ మందర పర్వతం ఈ మందర పర్వతం యొక్క ఆకృతి కూడా చాలా విశేషంగా ఉంటుందట మనం రోడ్లో వేసుకుని రుబ్బేటటువంటి పొత్రం ఆకారంలో ఉంటుంది ఇంకా వేరే కోణంలో చూస్తే ఒక కవ్వం మజ్జిగ చిలిగేటటువంటి కవ్వం ఆకారంలో ఉంటుందిట ఈ మందర పర్వతం అంట అంతేకాదు ఈ మందర పర్వతంలో అంత కఠినమైనటువంటి రాయ ఎక్కువ ఉంటుందిట వృక్షజాతి తక్కువ ఈ మందర పర్వతం ఈ మందర పర్వతాన్ని ఆ దేవదానవులు ఆ పాలసముద్రంలో వేసి చిలికారట చిలకటం చేత అన్ని రకాలైనటువంటి విశేషమైనవన్నీ కూడా మనకు ఆ పాలసముద్రంలోంచి బయటకు వచ్చాయని మనకి ఆ కథ తెలియజేస్తుంది శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా తాను ఒక కూర్మ రూపడై తాబేలు రూపంగా వచ్చి ఆ పర్వతం సముద్రంలో దిగిపోకుండా తాను కింద నుంచి ఆ పర్వతాన్ని మోసాడట భరించాడట అంతటి అదృష్టం ఆ పర్వతానికి దక్కింది ఇంకే ఏ పర్వతాలకి లేది అదృష్టం అంటున్నారు అంతేకాదుట ఈ పర్వతం కాకుండా నిన్న మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఆ రెండవదైనటువంటి ప్లక్షద్వీపంలో కొన్ని జాతులు ఉన్నాయనుకున్నాం ఏమిటా జాతులు జాతులు అంటే సర్పజాతులు సర్పజాతుల్లో విశేషమైనటువంటి ఆ వాసుకి అనే సర్పం కూడా ఆ ద్వీపం నుంచి తేబడినది కాబట్టి ఆ వాసుకి అనేటటువంటి సర్పం ఈ మందరము అనేటటువంటి పర్వతం ఈ రెండు ఎంత పుణ్యం చేసుకున్నాయో సాక్షాత్తు ఆ భగవాను యొక్క స్పర్శను పొందాయట మిగతా వేటికీ లేదు అదృష్టం అంటున్నారు అటువంటి విశేషమైనటువంటి మందర పర్వతం మనకి ఈ ద్వీపంలో ఉన్నది దాని యొక్క వైభవాన్ని మనం ఇంకా ముందు ముందు చక్కగా స్మరించుకోవచ్చు ఈనాడు మనం ఈ బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి ఇన్ని రహస్యాలు ఇన్ని గొప్ప వైభవాలు తెలుసుకున్నామంటే కారణం ఇదంతా కూడా ఒక విశేషమైనటువంటి జ్ఞానం ఇవి స్మరించుకోవటానికన్నా వినటానికి కూడా మనకి ఎంతో పుణ్యం ఉండాలి అటువంటి ఆ పుణ్యాన్ని అదృష్టాన్ని కలిగించేటటువంటి వాడు సక సర్వ విధములైనటువంటి జ్ఞానములకు అధిష్టాత అయినటువంటి వాడు ఆ హయగ్రీవ స్వామి స్మరించుకున్నా మనం ఇంతకుముందు శ్రీ మహావిష్ణువు యొక్క అపరావతారం అంటారు ఆ భగవానుడు మూడు రకాలుగా అవతరిస్తాడండి అంశావతారములు ఆవేశావతారములు పరిపూర్ణావతారములు అని అంశావతారములంటే ఒకరి లోపల అంశగా అవతరిస్తాడట అలాంటి వాళ్ళల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద మానవులుగా పుట్టి భగవద్ అంశతో ఈ లోకంలో కీర్తిని గడించినటువంటి వాళ్ళు మన అన్నమాచార్యులు పోతన త్యాగయ్య మొదలు ఎంతోమంది మహానుభావులు వీళ్ళందరిలో అంశావతారంగా ఆయన వస్తాడట రెండవది ఆవేశావతారం నరసింహావతారం వరాహావతారం కూర్మావతారం అదేవిధంగా ఇంకా మత్స్యావతారం ఇవన్నీ ఆవేశావతారాలు ఒక ప్రాణిలో ఆవేశించి ప్రాణిగా తాని వచ్చి ఆ పనవంగానే వెళ్ళిపోతాడట వెంటనే అది ఆవేశావతారం ఆ తర్వాత అది పరిపూర్ణావతారం తనంతట తానుగానే వచ్చి మనలో కలిసిపోయి మనతో పాటు జీవిస్తాడట అది అంశ ఆవేశ పరిపూర్ణ అవతారం అలా అవతరించినటువంటిదే శ్రీరామావతారం శ్రీకృష్ణ అవతారం ఈ రకంగా అవతరించిన అవతారాలు ఇంతేకాకుండా అనేకమైనటువంటి అవతారాలు ఎత్తాట ఆయా సందర్భాల్లో ఆయా రాక్షసులను సంహరించి ఇంద్రాది కాదు బ్రహ్మాది దేవతలను కూడా కాపాడాడట భగవానుడు అటువంటి అవతారాల్లో ఒక విశేషమైనటువంటి హయగ్రీవ అవతారం ఆ హయగ్రీవ స్వామి మీద వేదాంత దేశకులు అనేటటువంటి ఒక మహా శ్రీవైష్ణవ భక్తులు ఆయన పన్నెండవ శతాబ్దంలో అవతరించారు ఆయన ఆ మన శ్రీ స్వామి స్వామివారి యొక్క లోపల ఘంటానాథం ఉంది ఘంట ఆ ఘంట యొక్క అవతారంగా అవతరించారు ఆయన స్వరూప అంశావతారంగా ఆ ఘంటారూపంలో అవతని వేదాంత దేశకులైనటువంటి అనేటువంటి మహానుభావులు ఈ హయగ్రీవ స్తోత్రాన్ని అనుగ్రహించారు అందులో విశేషమైనటువంటి ముప్పై మూడు శ్లోకాల్లో హయగ్రీవ స్వామిని స్థుతించారు వాటిని మనం స్మరించుకుందాం

चरमा प्रतिष्ठा वागी तां दुप्वाच् बुद्धेन्दुनश्येन्दु निश्य विलोभनीया मूर्ति तवानंद मूर्ति तवानंद भावंते भाव मुदारा वेला मुदारा दुग्ध सिंधु दुग्ध सिंधो मनोगत पश्यति पश्यम मनीषिणा मनीषि मनसराज हंस मनसराज हंस स्वयम् पुरो भावयम् पुरोभाव विवादभाजः विवादभाजः किं कुर्वते तस्य तस्य विरोयता अपि क्षणार्धम्

నీ యొక్క నామానుసంధానం చేత ఆనందము అనేటటువంటి సముద్రంలో మేము ఓలలాడతాం కాబట్టి హయగ్రీవుని యొక్క స్మరణ చేత జ్ఞానము ఆనందము అనేటటువంటి రెండుతో కూడి ఉన్నటువంటి తరంగములు కలిగిన సముద్రంలో మనం ఓలలాడాలి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు स्वरावान्दीन भाव समवीयादनुग्रहेण विमशिनाध हरिमाया वैहारी वैहारिके मोहन पिंचिंके తపసా విపాకా ప్రత్యగ్రనిశ్రేయసో సమేధి తవ పాదే త సంకల్పచిమణ సంకల్ప చింతమయ ప్రణామా స్వామి యొక్క పాదాల మీద మణులు సమర్పించాలంట ఏంటా మణులు అంటే నమస్కారం మన యొక్క ఆయనకు మనం అంజలి ఘటించి ఆయన పాదాలను స్పృశించి చేసేటటువంటి నమస్కారము అనేటటువంటి మణులను సమర్పించాలి అంటున్నారు

ఆయన పాదాల యొక్క రజఃకణములు ఆ పాదాల అణు అణువులు ఉంటాయి పాద ఆ పాదాలను అంటుకుని ఉన్నటువంటి ఆ రజ అణువులు అవి మన యొక్క శిరస్సు మీద పడటం చేత మనం అత్యంత శక్తివంతులుగా మారతాము మైనాద భూయాత్ అంటున్నారు परिस्फुरन्नो पुरा परिस्फुरन्नो पुरा चित्रभानु हो चित्रभानु हो प्रकाश निर्धुत तपोन शंगा प्रकाश निर्धुत तपोन बदंत्वयिं ते बदंत्वयिं ते परिचिन महेंता परिचिन महेंता प्रबोधराजीवा प्रबोधराजी विभात संज्ञा विभात संज्ञा वत्किंकरा वत्किंकरा కల్పాంతరాలిాంజు ప్రణాదం మణినోపురే ప్రతీమహి ఈ స్వామిట అనేక కల్పాల కాలం ముందే అవతరించాడట అటువంటి అనేక కల్పాల కాలం ముందు అవతరించినటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని మనం ఈనాటికే స్మరించుకోగలుగుతున్నామంటే నిజంగా ఇదంతా మన యొక్క భాగ్య విశేషం అంటున్నారు అటువంటి ఆ భాగ్య విశేషంతో కూడినటువంటి ఈ అదృష్టం మనకి ఈనాడు కలిగింది అని మనకి వేదాంత దేశకులు చక్కగా తెలియజేస్తున్నారు नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जर् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् कल्याणनिधये निधयेदिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्